గారు ఆయన సతీమణి సుందరమ్మ శిష్యుల్ని సముదాయిస్తూ సాయంత్రం దాకా బండిలో ప్రయాణం సాగిస్తూ ఒక ఏటి ఒడ్డుకు చేరారు. అప్పుడు ఆ ఏరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మనం మనం వచ్చేప్పుడు ఈ ఏరు పట్టుమని రెండు అడుగులు లోతు లేదు. ఇప్పుడెందుకు చెప్మా ఇలా పొంగి ప్రవహిస్తోంది? అప్పుడు ఒట్టి చేతులతో ఏరు దాటాం, ఇప్పుడు సంబరాలతో తిరిగొచ్చాం. మనం డబ్బు సంపాదించామని దానికి దుగ్ధా ఫుల్లు కడుపుమంట వార్వలేని తనం, అందుకే కడుపు పొంగి ఇలా ప్రవహిస్తోంది. అంతేకాదురా, ఈ ఏరు మా చెడ్డది, మహా దొంగది, టక్కరిది అలా అని మా తాత చెప్పాడు. నిజంగానా? ఏం చేసింది? ఓసారి మా తాత బండిలో ఉప్పు బస్తాలేసుకొని ఏరు తాడుతూ ఉండగా బండి బోల్తా పడింది. అయ్యో, అప్పుడేమైంది? ఎద్పించి చచ్చి చెడి ఒడ్డుకు చేరి చూస్తే ఏముంది, ఉప్పు అంతా మాయమైపోయింది. ఒక్క ఉప్పు రవ్వ మిగలేదనుకో, అంతా మింగేసింది. ఆగండి ఆగండి, మా బామ్మ చెప్పిన సంగతి చెబుతాను, వినండి. ఒకసారి నందికేశుడి నోముకి చలిమిడి చేసేందుకని 8 మణుగుల బెల్లం అనకాపల్లి నుంచి తెప్పించారు. 8 మణుగుల బెల్లం అంటే ఎంతరా? నీ మొహం అంతా ఇప్పుడు ఆ సంగతులు ఎందుకు? అసలు అప్పుడు ఏం జరిగిందో చెప్పని. అప్పుడు కూడా ఇలాగే జరిగింది. బండిలోంచి బెల్లం బుట్టలు జారిపోయాయి. బండిని ఒట్టికి లాగి చూస్తే బెల్లం అంతా ఖాళీ. ఆ బెల్లాన్ని మొత్తం నీళ్లలో కలుపుకొని పానకం చేసుకుని తాగేసింటుంది. అనుమానం లేదురోయ్, ఈ ఏరు పాడుమండ దగాకోరు. తసాదియా తసాదియా పొగరు బోతు ఏరు ఇది, తసాదియా కసాదియా జగడమాడు ఏరు ఇది, తసాదియా తసాదియా పొగరు బోతు ఏరు ఇది, తసాదియా కసాదియా జగడమాడు ఏరు ఇది. వాతలకు జంకదిది చురకలకు లొంగదిది, వాతలకు జంకదిది చురకలకు లొంగదిది, పొగరు బోతు ఏరు ఇది జగడమాడు ఏరు ఇది, పొగరు బోతు ఏరు ఇది జగడమాడు ఏరు ఇది. తసాదియా 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 పొగరు బోతు ఏరు ఇది, తసాదియా కసాదియా జగడమాడు ఏరు ఇది. పైకి దొరలాగా ముఖము పెట్టింది చూడు, లోన దొంగ బుద్ధి దాచుకుంది మరి చూడు. పైకి దొరలాగా ముఖము పెట్టింది చూడు, లోన దొంగ బుద్ధి దాచుకుంది మరి చూడు. పొగరు మోతు ఏరు ఇది జగడమాడు ఏరు ఇది, పొగరు మోతు ఏరు ఇది జగడమాడు ఏరు ఇది. తసాదియా 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 పొగరు బోతు ఏరు ఇది, తసాదియా కసాదియా జగడమాడు ఏరు ఇది. తాత ఉప్పు బస్తా గుట్టుగా తినేసింది, మా నాన్న బెల్లం బుట్ట సుష్టుగా భోంచేసింది. మా తాత ఉప్పు బస్తా గుట్టుగా తినేసింది, మా నాన్న బెల్లం బుట్ట సుష్టుగా భోంచేసింది. మా అమ్మ బట్టలన్నీ కొట్టుకొని పోయింది, మా అమ్మ బట్టలన్నీ కొట్టుకొని పోయింది. మా అన్నను లోపలికి లాగి లాగి పట్టుకుంది, మా అన్నను లోపలికి లాగి లాగి పట్టుకుంది. తసాదియా 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 పొగరు బోతు ఏరు ఇది, తసాదియా కసాదియా జగడమాడు ఏరు ఇది. ఉత్త సరుకులనే కాదు మనుషుల మింగేసే ఏరు ఇది, ఊళ్ళకు ఊళ్ళు స్వాహా చేసేసే ఏరు ఇది. ఉత్త సరుకులనే కాదు మనుషుల మింగేసే ఏరు ఇది, ఊళ్ళకు ఊళ్ళు స్వాహా చేసేసే ఏరు ఇది.
కరకట్టలు కట్టి కట్టుదిట్టం చేయాలి, కరకట్టలు కట్టి కట్టుదిట్టం చేయాలి, కనికట్టు వేసి కట్టడి చేయాలి, కనికట్టు వేసి కట్టడి చేయాలి. తసాదియా 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 పొగరు పోతు ఏరు ఇది, తసాదియా కసాదియా జగడమాడు ఏరు ఇది, బాతలకు జంకదిది చురకలకు లొంగదిది, పొగరు పోతు ఏరు ఇది జగడమాడు ఏరు ఇది తసాదియా. ఏరంటే పరమానందయ్య గారి శిష్యులకి భయం పట్టుకుంది. అప్పటికే రాత్రి అవటంతో ఏరు నిద్రపోతుందని, అది గాఢనిద్రలో ఉన్నప్పుడు ఏరు దాటాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. కూడబలుక్కుని గురువుగారి దగ్గరికి వెళ్లారు. గురువుగారు గురువుగారు, ఈ ఏరు చాలా చెడ్డది, అది నిద్రపోయిన తర్వాత దానిని దాటేద్దాం, మరి మీరేమంటారు? ఏరు నిద్రపోవడమేమిట్రా, రాను రాను మీకు మతిగానిపోతున్నదా? మీకు తెలియదు గురువుగారు, అది నిద్రపోతుంది, బుస్సుమంటుంది, కస్సుమంటుంది, గాండ్రిస్తుంది, గర్జిస్తుంది, అరుస్తుంది, కరుస్తుంది. మీ మొహం ఆపండి, చీకట్లో నది దాటడం కష్టం, ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి వెళదాంలేండి. సుందరమ్మ సలహాతో పరమానందయ్య శిష్యులు నది ఒడ్డున గుడారాలు వేసుకుని విశ్రమించారు. సదానందం, చప్పుడు చేయకు, నిద్రలే, అదిగో అటు చూడు. అదేంట్రోయ్ అలా వెలుగుతోంది? అదే మరి కొర్రివిదెయ్యం. అంటే ఏరు పంపించిందంటావా? ఇంకా అనుమానమేంటి, ఏరు పంపించిందే. ఏరు నిద్రపోతూ ఉంటుందిరా? ఏం కాదు, అది నిద్రపోతున్నట్టు నటిస్తోంది అంతే. కావాలంటే నాతో రండి చూపిస్తా. మండుతున్న కాగడా తీసుకుని బ్రహ్మానందం సదానందం ఏటి ఒడ్డుకు వెళ్లారు. కాగడాని నీటిలో ముంచారు, అది బుస్సుమంటూ శబ్దం చేసుకుంటూ ఆరిపోయింది. నేను చెప్పానా, ఏరు దొంగ నిద్రపోతుందని బుస్సుమంది, చూశావా? పనిలో పని, వాతలు పెడదావా? దోమలైతే పర్వాలేదు అమ్మగారు, దెయ్యాలు కుర్రివి దెయ్యాలు మీ శిబిరంలో రెండున్నాయి. అవి మనం వెలిగించిన కాగడాలే, సామాన్లు సర్దండి, ఏరు దాటదాం. పరమానందయ్య గారు, సుందరమ్మ గారు, శిష్యులు అందరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఏరు దాటారు. అక్కడ ఇంకొక బండిని బాడుగకు తీసుకుని ఇంటికి చేరారు. బండి దిగుతుండగా బ్రహ్మానందానికి పెద్ద సందేహం వచ్చింది. సాగండ్రా. ఏమైంది? నాకు చిన్న అనుమానం వచ్చింది. మనం అంతా క్షేమంగా తిరిగి వచ్చామంటారా? ఇంతకీ నీ అనుమానం ఏమిటి? మరేమో, నిన్న మనం ఏరు దాటినప్పుడు ఏరు సామాన్లన్నీ భద్రంగానే ఉంచింది, కానీ మనం అంతా ఏట్లో నడిచి వచ్చాం కదా, అందరం క్షేమంగానే వచ్చామా అని. అంటే ఏరు ఎవరినైనా మింగేసిందేమో అనా? మింగేసే ఉంటుంది మరి, ఒకసారి లెక్క చూడాల్సిందే. ఒరే అప్పన్న, శివరన్న, బైరన్న, చిదానందం, శరమంగళ, చైత్రం, శ్రావణం, ఆఖరివాడు త్రయోదశి, అందరూ రండిరా. పరమానందయ్య శిష్యులు వరుసగా నిలబడ్డారు. బ్రహ్మానందం వారిని లెక్క పెట్టాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. ఏడు అనకూడదు, అశుభం, ఆరున్నొక్కటి అనాలి. సరేలేరా సరేలేరా, ఆరున్నొక్కటి, ఎనిమిది, తొమ్మిది మందివే. అరే
సంగీతం నేర్చుకున్న వాడికి నీకేం లెక్కలొచ్చు? గణిత శాస్త్ర పండితుణ్ణి నేను లెక్కడతా ఉండు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, ఆరున్నొక్కటి ఎనిమిది, తొమ్మిది. తొమ్మిది మందేనా? ఒకరి తరువాత ఒకరు ముందుకు వచ్చి శిష్యుల్ని లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా మొత్తం తొమ్మిదే అవుతుంది. శిష్యుల్లో ఒకరిని ఏరు మింగేసిందని భావించి గురువుగారి దగ్గరికి పరిగెత్తారు. గురువుగారు, గురువుగారు, మరేమో ఘోరం జరిగిపోయింది. పగబట్టిన ఏరు కక్ష సాధించింది. ఏమైందిరా? మరి మరేమో, మేమెంత మంది గురువుగారు? పది మంది. అది ఊరెళ్ళి రాకముందు మాట. ఇప్పుడు తొమ్మిది మందే. ఉప్పులాగా బెల్లంలాగా ఆ ఏరు మాలో ఒకరిని మింగేసింది. కావాలిస్తే లెక్క పెట్టండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, ఆరున్నొక్కటి ఎనిమిది, తొమ్మిది, పది. పది మంది ఉన్నారుగా. హాయ్, అప్పుడు మాయం ఇప్పుడు ప్రత్యక్షం. గురువుగారు, గురువుగారు, మీ హస్తవాసి చాలా గొప్పది. మాయమైన వాడు వెనక్కి వచ్చేశాడు. వ్యర్థ ప్రసంగాలతో సమయం వృధా చేయకండి. భోజనం వేళ అయ్యేదాకా బుద్ధిగా